हेलो इप्पुडु मनं चेसे कर्री पालकूर पेसरपप्पु पालकूर नीटुगा मंचिगा शुभ्रंगा कडुगुतुन्ना एंदुकंटे कडिगेसाक कूडा कडुगुतारु चाला मंदि कानी कापोते एंटंटे మనం కడిగేకి ముందు కడిగితే బాగుంటుంది. మనం కడి చేసేటప్పుడు కూడా అంత ఇసుకే అంత డస్ట్ ఉంటుంది కాబట్టి మనం కట్ చేయకముందే పాలకూరను కట్ చేయకముందే నీట్గా కడుగుతున్నాం. ఒక రెండు మూడు సార్లు మంచిగా కడగండి. చిన్న సన్న ఇసుకే ఉంటుంది, చిన్న చిన్న ఇసుక ఏర్పడకుంటుంటుంది. అది కడిగేసినాక నీట్గా కడుక్కొని మనం జల్లల్లో వేసుకొని, అంటే హోల్స్ ఉన్న జల్లల్లో వేసుకొని నీళ్ళు అంపే చూసిందో ఇప్పుడు ఏం తీసుకెళ్ళిందో చందం ఉంటుంది, ఇంత ఎంత ఉంటుంది అది ఏర్పడేది. మనం చూడండి ఎలా ఉందో, మనకు కడిగిన కావున వెళ్తుంది. చూస్తూ ఉంటే మనకు అసలు ఏర్పడేది అన్నట్టు, కడిగితేనే వెళ్ళిపోతుంది. నీట్గా కడిగేసి చూడండి, మనం ఒక రెండు మూడు సార్లు మంచిగా కడగాలండి. మనం ఎంత చెట్టు అయినా కానీ, మనం తోటలదైనా మనం బయట మార్కెట్ నుండి తెచ్చిన కంపల్సరీ కడిగేసేయండి. నీట్గా కడిగేసి పూలు ఉన్న చిన్న జల్లెల్లో వేసేసి నీళ్ళు అడిచినాక కడిగేసుకుందాం. చిన్న చిన్న కడిగేసుకుంటే మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆకులాకులు ఉండకుండా ఉంటాయి. మనం కందిపప్పులు వేసుకుంటాం చూడండి, కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా కానీ వేసుకుంటే అప్పుడు మనం కందిపప్పుతోటి ఉడికిపోతుంది. మనం అప్పుడు కొంచెం ఇట్లా పప్పు దువ్వతో కొంచెం పప్పును కందిపప్పును మనం కలుపుతూ ఉంటే అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇది అట్లా కాదండి, పెసరపప్పులో వేస్తున్నాం కాబట్టి ఇది చాలా మంచిదండి ఒంటికి. ఎవరికైనా మన పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా మంచిది. ఏంటంటే కొంచెంమంది ఆకుకూరలు పిల్లలు తినరు, తీసేస్తారు మనం అన్నంతో కలిపి పెడితే. మనం పెసరపప్పుతోటి చేయండి, చాలా బాగుంటుంది ఒంటికి, మంచిది మనకు, ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చేస్తాను, నేను వారానికి కనీసానికి ఒక్కసారన్నా చేస్తాను, కానీ సీజన్ బట్టి. ఏంటంటే మనకు పాలకూర ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి చేస్తున్నా. కంపల్సరీ చేయండి, చాలా బాగుంటాయి. ఒక చిన్న ఉల్లిగడ్డ కడిగి వేసుకొని సన్నం కడిగి వేసుకోండి. దొడ్డు కడిగి వేస్తే, ఎందుకంటే నూనెలో ఫ్రై కాదు త్వరగా, సన్నం కడిగి వేసుకున్నారనుకోండి తొందరగా ఫ్రై అవుతాయి. ఎక్కువ దీనికి ఏంది ఏది పట్టదండి, ఎక్కువ అవసరం ఏముండదు. ఒక నాలుగు పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం ఆయిల్ ఇస్తాను నేను. ఒక స్పూను నెయ్యి వేసి ఫస్ట్ ఏంటంటే పెసరపప్పు కడిగేసి వేయింపుతా అండి. పచ్చిపప్పు వేయకుండా మనకి, ఎందుకంటే మార్కెట్లో తెచ్చిన పప్పు పచ్చిగా ఉంటుంది కదా. మనం పెసర్లు తీసుకొని వేయింపి చాలామంది పట్టిస్తారు. ఈ అదేమంటారు, వెనక పెద్దవాళ్ళు అయితే ఇసురుతుండే, ఊర్లలో అయితే మనకు ఇసురుతూ ఉంటారు. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పప్పు బాగుంటుంది, తింటూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం మార్కెట్లో తెచ్చుకున్న పప్పు కాబట్టి ఫస్ట్ కొంచెం కడిగి నీట్గా కడిగేయండి. కడిగేసినాక తర్వాత కడాయి పెట్టేసి మన ఇష్టం అండి. ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయిల్ వేసుకొని కూడా వేంపచ్చు. అట్టి పప్పు వేంపకుండా ఆయిల్ వేసుకొని వేంపచ్చు. ఇక మనకు తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మన ఇంట్లో అందరూ నెయ్యి తింటాము అనుకునే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకొని వేంపండి. చూడండి ఒక స్పూనే వేసిన, నేను ఎక్కువ వేయలేదు. అది మన ఇష్టం, పిల్లలకు తినిపించేటప్పుడు కూడా మనం నెయ్యి వేసి కలిపి పెట్టచ్చు. నెయ్యి వేసిన ఒక స్పూను, కడాయి వేడైనాక తర్వాత వేయండి. లేకుంటే అది కొంచెం ఏమన్నా తేమ ఉన్నది అనుకోండి, వేసినప్పుడు అంత చిల్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పెసరపప్పు వాటర్లో వేసి ఒక రెండు సార్లు కడిగి పెట్టేసినండి. కడిగి పెట్టేసి అది నీళ్ళల్లో నుండి తీసేస్తున్నా నేను.
అది మన ఇష్టం అండి. మనం పెసరపప్పుతోటి చేసుకోవచ్చు, కందిపప్పుతోటి చేసుకోవచ్చు, శనగపప్పుతో చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అది ఏంటంటే పెసరపప్పు చాలా మంచిది ఒంటికి, పిల్లలకు చాలా మంచిది తినిపిస్తే వాళ్ళకు, ఎందుకంటే జీర్ణం తొందరగా అవుతుంది పెసరపప్పు. ఒంటికి కూడా చాలా మంచిది, అది పాలకూర కూడా మంచిది కదా, అందుకని నేను పెసరపప్పుతోటి చేస్తున్నా. నేను అప్పుడప్పుడు కందిపప్పుతోటి కూడా చేస్తా అండి. కందిపప్పుతోటి ఏంటంటే మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి కొంచెం ఇంత చిన్న కడిగేయకుండా కొంచెం పెద్ద పెద్దగానే కడిగేసి అప్పుడు కందిపప్పుతో చేస్తా, చాలా బాగుంటుంది. ఇది కలర్ వచ్చేదాకా వేంపండి పెసరపప్పును. మనం వాటర్లో నుంచి తీసేసినాం కాబట్టి తేమ ఉంటుంది, ఆ తేమ అంతా వెళ్ళిపోయి కొంచెం కలరు వచ్చేదాకా వేంపండి. ఎందుకంటే మనం పొడిది వేంపినాం అనుకోండి, కడగకుండా వేసి వేంపినాం అనుకోండి, త్వరగా వేగుతుంది, టైం తీసుకోదు దానికి, కంటిన్యూ టైం పడుతుంది. టైం పట్టినా మంచిది, ఎందుకంటే మనకు అంత డస్ట్ అది ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ చాలా రోజుల నుంచి మనకు షాపులలో మార్కెట్లో ఉంటుంది కాబట్టి ఇంటికి తెచ్చుకున్నాక తర్వాత కంపల్సరీ కడగండి. ఏ పప్పులైనా కడగండి, ఇది ఒక పెసరపప్పు అనే కాదు, కందిపప్పు కానీ శనగపప్పు కానీ మనం చేసేటప్పుడు చేసుకుంటాము మనం ఈరోజు మంట అన్నప్పుడు కడగండి. కొంచెం కలర్ వచ్చేదాకా వేంపండి, అది తేమంతా పోయి కలర్ వచ్చేస్తుంది, మంచి కలర్ వస్తుంది. కలర్ వస్తూ ఉంటే కూడా మనకు అదేంటి వేగిన కావన్నా మనం పెసాలు మనం ఎలా వేంపి చేస్తామో పప్పు అలాంటి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది తింటా అంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ, ఏంటంటే ఏజ్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళకు పళ్ళు లేకుంటుంటారు చూడండి, తినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, నవ్వులు లేకపోతారు. ఇది పాలకూర పప్పు పెసరపప్పు చేసి పెట్టినాం అనుకోండి, తొందరగా జీర్ణం అవుతుంది వాళ్ళకు, ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూడండి, నేను రెండే రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా, ఎక్కువ వేయను నేను, అంటే ఎక్కువ దేంట్లోనైనా నేను ఆయిల్ వేయను అన్నట్టు. మామూలుగా చిన్నగానే వేస్తా, అంటే కర్రీని బట్టి వేస్తా, కొంచెం ఎక్కువ కర్రీ మనం మటన్ అలాంటిది అయితే కొంచెం మూడు వేస్తా. ఇది మామూలు మన ఆకుకూరలు అయితే రెండే వేస్తా నేను, ఇంకొక్కొక్కసారి అయితే ఒకటే వేస్తా, ఏంటంటే కర్రీ కొంచెం ఏముంది కదా, ఇది త్వరగా వేగిపోతుంది కదా అనేదానికి ఒకటే వేస్తా. ఆయిల్ అంతా మంచిది కాదంటారు కదా తింటే, అందుకని మనకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటే బెస్ట్ కదా, అందుకని అట్లా చేస్తా. తినని ఉండదు మరీ పర్టికులర్గా దీన్ని లేసుకొని ఎక్కువ తింటా అని ఉండేది, మన దాన్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి ఇది ఎక్కువ దీనికి చేసేది ఎక్కువ ఉంది కదా, ఒక కేజీ ఉంది దానికి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి అట్లా వేస్తా నేను. మీరు మనం ఇంట్లో ఎట్లా తింటే అట్లా వేసుకోండి, ఒకరు తింటారు ఒకరు తినరని కాదు, మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి మనం ఎట్లా తింటాము, ఈ కర్రీకి మనకు ఎంత అవసరము అని దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు చూసినలా ఆయిల్ వేసిన, పోపు గింజలు వేసిన, అన్ని మెంతులు, జీలకర్ర, పప్పు మన ఇది శనగపప్పు, పచ్చిది, మినపప్పు, ఆవాలు అన్నీ గోల్నాక ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసినాక పాలకూర వేసిన. చూడండి ఉల్లిగడ్డ కొంచెం మంచి ఫ్రై కావాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాక వేయండి. ఇది కొంచెం ఫ్రై కాగానే, పాలకూర వేసినాక కొంచెం ఫ్రై కాగానే పప్పు వేస్తండి. పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు వేసినండి. ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, మనం వేయించుకున్న పెసరపప్పు అది పాలకూర వేసినాక పెసరపప్పు వేసిన కదా అండి, ఆ వాటర్ తోటి
మొత్తం ఇది కొంచెం పప్పు తేమలాగాయి, మనకు పొడి పొడి ఉండకుండా పచ్చిగా అయిపోతుందండి. ఇది ఇట్లా కొంచెం కలిపేసినాక నేను ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తా చూడండి. కొంచెం వేసినండి నేను ఏంటి ఎండిమిర్చి ఒక చిన్న స్పూన్ వేసిన అంతే, 4 పచ్చిమిర్చి వేసిన ఒక చిన్న స్పూను ఎండిమిర్చి వేసిన. ఎందుకంటే కారం కూడా వేసుకోవచ్చు, అది మళ్ళీ పచ్చిమిర్చి కూడా మొత్తం అదే వేసుకోవచ్చు ఈ పౌడర్ వేయకుండా. కానీ కాకపోతే మన ఒంటికి మొత్తం పచ్చిమిర్చి మంచిది కాదు కదా అని ఇప్పుడు ఇంట్లో కొంచెం అది కొంచెం ఇది కొంచెం వేసినండి. ఒక గ్లాసు వాటర్ వేసిన, ఒక గ్లాస్ అంటే మనకు పప్పు మునిగేంత వరకు వేసిన అండి. ఉడకాలే కదా పప్పు మనకు, ఎక్కువ వేసినామనుకోండి వాటరు బాగా మెత్తగా అయిపోతుంది పప్పు. అంతే చూడండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు వాటరు, పాలకూరతోటి ఉంటుంది కాబట్టి. అది చూడండి పప్పు ఉడికిపోయిందండి, వాటరు సరిపోయింది. ఏ మనకి ఇంకా కొంచెము మెత్తగా కావాలి, కొంచెం పతల కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని కాసేపు